హాయ్ హలో వెల్కమ్ టు స్నేహ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ అయితే చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను ఇది మనం బ్రేక్ఫాస్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు తినొచ్చు అండ్ స్నాక్స్ టైంలో కూడా మనం ఈజీగా చేసుకునేలా ఉంటుందన్నమాట ఈ దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఫస్ట్ మెయిన్గా మనం తీసుకోవాల్సింది ఒక బౌల్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఓట్స్ అనమాట ఓట్స్ నేను తీసుకుంటున్నదైతే దీంట్లో బార్లీ ఇంకొన్ని నట్స్ అలా మిక్స్ అయిన ఓట్స్ తీసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే ప్లేన్ ఓట్స్ మనకి ఉంటాయి కదా సో ప్లేన్ ఓట్స్ కూడా తీసుకోవచ్చు బట్ ఇదైతే హెల్దీ దీంట్లో చాలా రకమైన నట్స్ ఉన్నాయి నాకు వాటి పేర్లు గుర్తులేవు కానీ చాలా చాలా హెల్దీ ఈ ఓట్స్ అయితే ఒకసారి ట్రై చేయండి దీంట్లో నేను ఇప్పుడు వేసాను గోరువెచ్చని పాలు గోరువెచ్చని పాలు వేసేసి ఐదు నిమిషాలు దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒకసారి ఛానల్లో ఉన్న వీడియోస్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నచ్చితే సో ఇదైతే ఇప్పుడు నానబెట్టేద్దాము ఒక ఐదు నిమిషాలు ఇలా మిక్స్ చేసుకుంటే జస్ట్ చాలా ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలు కూడా పట్టదు నానడానికి ఇప్పుడు ఆ తర్వాత ప్రాసెస్లోకి వచ్చేద్దాం ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో నేనైతే రెండు ఎగ్స్ని తీసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ ఓట్స్ తీసుకున్నాను కదా రె మూడు స్పూన్ల ఓట్స్కి రెండు ఎగ్స్ని తీసుకున్నాను మీరు క్వాంటిటీని పెంచాలి అనుకుంటే పెంచవచ్చు ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మాకైతే ఇది సరిపోతుంది స్నాక్స్ లాగా అయితే ఇది సరిపోతుంది బ్రేక్ఫాస్ట్ లాగా తినేదైతే మాత్రం ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలి సో రెండు ఎగ్స్ అయితే తీసుకున్నాను ఇది చాలా చాలా హై రిచ్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు కాబట్టి చాలా మంచిది హెల్త్కి కూడా దీంట్లో కొంచెం టేస్ట్కి తగినంత కారం వేసుకుంటున్నాను ఆ తర్వాత కొంచెమే ఉప్పు దాని తర్వాత ధనియాల పొడి ఈ స్పైసెస్ అన్నీ మన దగ్గర ఉన్నదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత దీంట్లో నేను మిరియాల పొడిని వేస్తున్నాను పెప్పర్ పౌడర్ ఇది కారం వేసుకున్నాం కాబట్టి పెప్పర్ పౌడర్ కొంచెం చూసి వేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర పొడి వేయించిన జీలకర్ర పొడి ఇది డైజెషన్కి చాలా మంచిది ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకుంటున్నాను అండ్ దీంట్లో ఇందాక నానబెట్టేసుకున్న ఓట్స్ ఉన్నాయి కదా సో ఇప్పుడు దాన్ని వేసుకుంటున్నాను దీంట్లో మీ దగ్గర కనుక అంటే మనం దీంట్లో ఇంకా మష్రూమ్స్ యాడ్ చేసుకోవచ్చు పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు క్యారెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు తురిమేసి పచ్చిమిర్చిని కూడా చాలా సన్నగా తురుమైతే వేసుకోవచ్చు మా పిల్లలు అవి తినరు కాబట్టి నేను అవి వేయట్లేదు ఉన్నవాళ్ళు తప్పకుండా అలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అండ్ ఫుల్ హై రిచ్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది దీంట్లో పన్నీర్ మష్రూమ్స్ కూడా యాడ్ చేస్తే సో ఇప్పుడు వీటిని మంచిగా బీట్ చేసుకోవాలి బీట్ చేసే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది చాలా ఫ్లఫీగా రావడమా లేదా అని సో చాలాసేపు బ్లీ బీట్ చేయండి మంచిగా బీట్ చేస్తే ఫ్లఫీగానైతే అయితే తప్పకుండా వస్తుంది సో నేను ఇక్కడ తీసుకుంటుంది అయితే స్టిక్ ప్యాన్ ఒకవేళ మీరు అల్యూమినియం వాటిలలో కనుక చేసేది ఉంటే కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది ఆయిల్తో మంచిగా గ్రీస్ చేసుకొని చేయండి నాన్ స్టిక్ది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది నేను దీంట్లో చాలా తక్కువ ఆయిల్ వేసుకున్నాను నార్మల్గా ఆయిల్కి బదులు బటర్ కూడా వేసుకోవచ్చు బటర్ వేస్తే ఇంకా చాలా టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో మనం ఎగ్ మిక్చర్ అంతా దీంట్లో వేసేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఉడకనివ్వాలన్నమాట ఆ తర్వాత ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి ఫ్లిప్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి ఏ మాత్రం కొంచెం అటు ఇటు అన్నా కూడా మా విరిగిపోతుంది సో చాలా జాగ్రత్తగా ఫ్లిప్ అయితే ఫ్లిప్ అయితే చేసుకోండి నాకైతే చాలా బాగా టర్న్ అయిపోయింది ఫ్లిప్ అయిపోయింది అన్నమాట కొంచెం జాగ్రత్తగా చేసుకున్నాను సో ఇది చాలా ఫ్లఫీగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా సో బీట్ చేసే దగ్గరనే ఉంటుంది నార్మల్గా ఆమ్లెట్ మంచిగా రావాలన్నా కూడా బాగా బీట్ చేస్తే ఫ్లఫీగా ఖచ్చితంగా వస్తుంది సో ఇలా రెండు వైపులా మంచిగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇది చాలా చాలా హై రిచ్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ లాగా యూజ్ చేసే వాళ్ళైతే ఇది ఒక్కటి ఒక్కరికి సరిపోతుంది ఇది నేను ఈవినింగ్ టైం నార్మల్ స్నాక్స్ టైంలో లాగా చేస్తున్నాను సో దీన్ని నేను ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను ఇట్స్ ఇనఫ్ అనమాట ఫోర్ మెంబర్స్కి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం ఒక్కటి ఒక్కరికి సరిపోతుంది అంటే టూ ఎగ్స్తో మనం చేసేది ఒకరికి సరిపోతుంది అనమాట ఇప్పుడున్న లాక్డౌన్ సిచ్యువేషన్లో ఈవినింగ్ కాగానే పిల్లలు ఖచ్చితంగా ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు సో నాన్ హెల్ అన్హెల్దీ ఏదో ఒకటి చేసే బదులు ఇది హెల్త్కి హెల్దీగా ఉంటుంది ఒకటి టేస్ట్ బాగుంటుంది చాలా తక్కువ టైంలో పడుతుంది ఎక్కువ టైం పట్టినట్టుగా ఎక్కువ పని అయినట్టుగా మనకు అనిపించదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయడం మర్చిపోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ సీ యు సూన్